చూస్తున్నాం. ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా అన్నారు ఆయన. రామభక్త హనుమాన్ లాగా అధినేత నిర్ణయాన్ని పాటిస్తా అన్నారు. ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నిర్ణయిస్తుంది, యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా, ఆయన ప్రస్తుతం నా అధినేత. నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా, ఎక్కడికెళ్తాను, ఇక్కడే ఉంటాను, రోజు ఉంటాను. ఎంపీగా పోటీ చేయాలని పొద్దు నుంచి మీ కార్యకర్తలు మీ అభిమానులందరూ కోరుకుంటున్నారు. మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా? నేను లాస్ట్ టైమే చెప్పాను, నేను ఇండిపెండెంట్ నుంచి ఉన్నా నేను ఎంపీకి గెలుస్తాను, అందులో డౌట్ లేదు. అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా. ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా. అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీకు ఇంతకు ముందే చెప్పా, మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను. ఆ ధీమా నా దగ్గర ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, నా ప్రజల మీద నమ్మకం ఉంది, విజయవాడ ప్రజల మీద. తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే. సార్, మీరు అంటే మీకు వేరే పార్టీ నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా సార్? చెప్పాను నేను 2019 నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి, కానీ అధినేత వెంట ఉండాలి, పార్టీ వెంట ఉండాలి. అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా. మీకు చెప్తాను, నా పదే పదే మీకు చెప్తున్నా. మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా. ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పు తీసుకొడతా అన్నాడు, క్యారెక్టర్ లేని పర్సన్. అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో. అట్లాగే ఇక్కడ నుంచున్న కార్పొరేటర్ని 50 మంది దగ్గర దగ్గర అంటే 14 గెలిచారు, కనీసం 30 మంది గెలిచేవాళ్ళు. ఇంకా కావాలని చెప్పి ఓడిచ్చారు పార్టీని, అయినా కానీ ఎక్కడా స్పందన లేదు పార్టీ నుంచి కానీ. అయినా నేను దాని గురించి పెద్ద పట్టుబట్టలు, ఎందుకంటే పార్టీ లక్ష్యంతో. సరే, ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు, ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా. సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా, నేను కూడా మీరంత కంగారు పెడితే ఎట్లా? ఇప్పుడు ఒకరు ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే 7 నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు, వెల్బేషర్స్ ఉన్నారు. అట్లాగే విజయవాడ నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంట్, లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అని ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు. వాళ్ళందరూ మనోభావాలు కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా. ఊరిని మీరు అడగంగానే మీకు ఏదో టీఆర్పీ రేట్లు ఇంకోసం నేను ఇచ్చేయటం కాదు కదా. సార్, వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ప్రధానమంత్రి గారికి కలవలేదా? కలిసాడా కలవలేదా? ఆయన బీజేపీ, ఈయన కాంగ్రెస్. మొన్న అమిత్ షా గారిని కలిశారా లేదా? కలిశారు కదా. అది తప్ప. ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి. కొండపల్లి ఎలక్షన్ వచ్చింది, అధినేత ఆదరించాడు, 3 రోజులు కూర్చున్నాడు వెళ్ళి. నా మీద కుర్చీలు, నా మీద కాదు, జనరల్గా కుర్చీలు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు, నా పార్టీకి నేను కష్టపడ్డాను. అంతేగాని అక్కడేం పాలసీ డిబేట్ అవ్వలేదుగా. సో ఇప్పుడు మీకు అదే చెప్పేది, రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశాడు లేదా? వెళ్ళి హోంమంత్రి గారిని కలిశాడు లేదా? రాష్ట్రపతి గారిని కలిశాడు లేదా? వస్తే అది తప్ప ఎట్లా అవుతుంది? అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం, అది అర్థమైందా? దట్ ఈజ్ మంచి సాంప్రదాయం కూడా. నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు, అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం, నా భావన. అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రులు మీకు ప్రధానమంత్రిని కలుస్తారు, అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు, వాళ్ళు బీజేపీలో ఉంటారు, వేరే పార్టీలు ఉంటారు, ఇవన్నీ మామూలే. అవన్నీ మీరు ముందు మీడియా, మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు, అర్థమైందా? అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది. అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు, అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా. చలో క్లారిటీ ఇచ్చారు.
ఎంపీ కేసీనేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా అని ఆయన ప్రకటించారు. రామభక్త హనుమాన్ లాగా అధినేత నిర్ణయాన్ని పాటిస్తానన్నారు. యుద్ధంలో ఎవరో ఒకరు గెలవాలి, నాపై కేసీనేని చిన్ని గెలిస్తే తప్పేంటంటున్నారు ఆయన. నమ్ముకున్న వాళ్ళ ఆశలకు అనుగుణంగా నడుచుకుంటానంటున్నారు. కాలమే సమాధానం చెబుతుంది అని ఆయన చెబుతున్నారు. ఎంపీ కేసీనేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా అని చెప్తున్నారు. ఎంపీగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే తప్ప అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. రామభక్త హనుమాన్ లాగా అధినేత నిర్ణయాన్ని పాటిస్తానంటున్నారు ఆయన. ఎలాగైనా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానే నమ్మకం కూడా ఉందంటూ ఆయన తన నమ్మకాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. మూడోసారి కూడా విజయవాడ ఎంపీ నేనే అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చినా పార్టీతోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఎంపీగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎంపీ కేసీనేని నాని కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు ఆయన.